జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము నాలుగవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ క్షేత్రముని గురించి క్షేత్రజ్ఞుని గురించి మహాత్ములైనటువంటి ఋషులు చాలా రకాలుగా వివరించి ఉన్నారు అంతేకాదు ఎన్నో వేదమంత్రాలలో కూడా ఈ క్షేత్రముని గురించిన క్షేత్రజ్ఞుని గురించినటువంటి వివరాలు తెలుపబడి ఉన్నాయి అంతేకాకుండా బ్రహ్మసూత్రాలు కూడా ఈ క్షేత్రమును గురించి క్షేత్రజ్ఞుని గురించి సహేతుకముగా నిశ్చయాత్మకముగా నిర్ణయింపబడి ఉంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను చెప్పబోతూ ఉండేటటువంటి ఈ క్షేత్రముని గురించి క్షేత్రజ్ఞుని గురించినటువంటి వివరాలు శాస్త్రముచేత నిర్ణయింపబడినటువంటివే అని కృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఈ ఉపదేశములన్నీ కూడా శాస్త్ర ప్రమాణమైనటువంటివే అన్న విశ్వాసాన్ని కలిగి ఉంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఋషిభి బహుధా గీతం ఛందోభ వివిధై పృథక్ పదైశ్చైవ హేతుమద్భి వినిశ్చితై శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టలవుతారు అవుతారు వారిని నేను సకల పాపముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా అంటూ సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే మనను చేయమని చెబుతూ ఉన్నటువంటి పనులకు కృష్ణ నేను తప్పకుండా చేస్తా అని మాట ఇవ్వటము కంటే గొప్ప పూజ ఏముంటుంది కనుక అన్ని పూజల సారాంశము శ్రీకృష్ణ భగవానుడికి ఈ మాట ఇవ్వటమే అనేటటువంటి విషయాన్ని గుర్తిస్తూ ప్రతిరోజు మనం ఈ రకంగా స్పందించే ప్రయత్నం చేద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే భావన మనస్సులో కొనసాగిస్తూ నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని వన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక ఏడవకు అని వన్నావు కనుక నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ నీ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని వారికందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా वचनं तव श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः శ్రీసుకయోగీంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినే తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం జయం ఉదీరే శ్రీమద్భాగవతము మూడవ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా మహాముని తన తల్లి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు మాతా దేవహూతి సకల ఉపనిషత్సారమైనటువంటి నేను ఉపదేశించిన జ్ఞానాన్ని శ్రద్ధధానాయ భక్తాయ శ్రద్ధాళువులైనటువంటి భక్తులకు ఉపదేశించవచ్చు వినీతాయ అనసూయవే నేను ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని గురువుల పట్ల గౌరవము కలిగినటువంటి వారికి ఉపదేశించవచ్చు అసూయ లేని వారికి ఉపదేశించవచ్చు భూతేషు కృత మైత్రాయ సకల ప్రాణులయందు స్నేహభావము కలిగినటువంటి వారికి నేను చేసినటువంటి జ్ఞానోపదేశాన్ని అందించవచ్చు అమ్మా దేవహూతి శుశ్రూష అభిరతాయ పెద్దలకు సేవ చేయాలి అనేటటువంటి కోరిక కలవారికి నాకు సేవ చేయాలి అనేటటువంటి కోరిక కలవారికి నేను చేసినటువంటి జ్ఞానోపదేశాన్ని అందించవచ్చు ఇంకా అన్నింటికంటే నన్నే ఎక్కువగా ప్రేమించేవారికి ఈ జ్ఞానాన్ని ఉపదేశించవచ్చు అమ్మా య ఇదం శృణియాత్ అంబ ఎవరు నేను చేసినటువంటి ఈ జ్ఞానోపదేశాన్ని శ్రద్ధగా ఒక్కసారైనా వింటారో ఎవరు ఒకరికి ఎవరికైనా ఈ నేను చేసిన జ్ఞానోపదేశాన్ని చెబుతారో అట్లాంటి వారి మనస్సు మచ్చిత్త ఇక నాయందే స్థిరంగా ఉంటుంది ఇతర విషయముల మీద వారికి కోరికలు తగ్గుతాయి నన్నే ప్రేమిస్తూ ఉంటారు నన్నే స్మరిస్తూ ఉంటారు ఆ రకంగా సహీ ఏతి అట్లాంటి వారు నా జ్ఞానోపదేశాన్ని విన్నటువంటి వారు నేను చేసిన జ్ఞానోపదేశాన్ని మరొక్కరికి చెప్పినటువంటి వారు తప్పకుండా నా దివ్యధామాన్ని చేరుకుంటారు అంటూ మహాముని తల్లి దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु नागवश्लोकमु ऋषिभिः बहुधा गीतं छन्दोभिः विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिः विनिश्चितैः ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः <Sessimus> श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण